ఇటీవల మూతపడ్డ అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంకులో భారతీయ అంకుర సంస్థలు దాదాపు ఎనిమిది వేల రెండు వందల కోట్ల రూపాయల విలువైన డిపాజిట్లు కలిగి ఉన్నాయని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు స్థానిక బ్యాంకులు ఆ అంకుర సంస్థలకు మరిన్ని రుణాలు ఇచ్చి వాటిని ఆదుకోవాలని ఆయన సూచించారు యుఎస్ బ్యాంకింగ్ వ్యవస్థపై ఆధారపడకుండా భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థకు స్టార్టప్లను ఎలా మార్చాలనే అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు ఎస్వీబీలో వందలాది భారతీయ స్టార్టప్లు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నిధులను కలిగి వెల్లడించారు ఎస్వీబీ మూసివేత తర్వాత రాజీవ్ ఇప్పటి వరకు స్టార్టప్ రంగంలోని దాదాపు నాలుగు వందల అరవై మందిని కలిశారు వారు సూచించిన సూచనలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు పంపినట్లు చెప్పారు ఎస్వీబీలో ఉన్న డిపాజిట్స్ ఆధారంగా భారత బ్యాంకులు ఆయా లకు రుణాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు ఇదే విషయాన్ని తాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు